నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎన్ఐఏ అదుపులో హైకోర్టు అడ్వకేట్ శిల్ప మెడికల్ స్టూడెంట్ ను మావోయిస్టుల్లోకి పంపారనే కేసులో విచారణ సినీ కార్మికుల సమస్యలను సినీ ఫెడరేషన్ పరిష్కరించాలి రెండు వర్గాలకు పంతాలకు వెళ్ళొద్దన్న తలసాని చేగుంట మండల కేంద్రంలో ఒలింపిక్ డే రన్ 1000 మంది వరకు పాల్గొన్న క్రీడాకారిణి క్రీడాకారులు జిల్లా వ్యాప్తంగా జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ నివాళులు అర్పించిన బీజేపీ నేతలు నాయకులు తెలంగాణ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణపై ప్రశంసల జల్లు కురిపించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 22వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినిమా రంగంలో రాజకీయ రంగంలో సేవా రంగంలో బాలకృష్ణ తనదైన శైలిలో రాణిస్తున్నారని అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఫౌండేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఎన్టీఆర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో అభిమానమని వెల్లడించారు మారడం వల్ల క్యాన్సర్ వ్యాధి బాగా ప్రబలుతూ ఉంది బాగా పెరుగుతూ ఉంది క్యాన్సర్ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఇన్ఫ్యాక్ట్ చాలామంది మన దేశంలో ఒక 75% మంది ప్రజలు రోగం వస్తే గానీ ఆలోచించరు రోగం రాకుండా ఉండే విధంగా ఇందాక వారు బాలకృష్ణ గారు మెన్షన్ చేశారు యోగా గురించి యోగా డే గురించి వారు మెన్షన్ చేశారు యోగా గానీ ప్రాణాయామం గానీ కొద్దిపాటి జాగృతలు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ గానీ కొంచెం ఆహార అలవాట్లను జాగృతగా చేసుకోగలిగితే మనుషులు 75% రోగాలకు దూరంగా ఉండొచ్చు కానీ దురదృష్టం ఏందంటే తనదాకా వస్తే గాని తెలియదన్నట్టు రోగం వచ్చినప్పుడు గాని మనిషి ఆలోచించడం లేదు మేము ఈ రోజు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా హెల్త్ ప్రొఫైల్ ద్వారా మరి పెద్ద ఎత్తున స్క్రీనింగ్ ను చేపట్టాలని 30-40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరిని కూడా ఇటు టీ డయాగ్నోస్టిక్స్ లో మరి మేము మెమోగ్రఫీ సేవలు గాని బయాప్సీ సేవలు అందిస్తూ ఉన్నాం హెల్త్ ప్రొఫైల్ ద్వారా కూడా మరి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తూ వారిని స్క్రీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపడతా ఉంది అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది మా అమ్మగారి కోరిక మేరకు ఆవిడ క్యాన్సర్తో స్వర్గస్థులు అంటే శివైక్యం అయ్యారు సరే ఆవిడ కోరిక మేరకు ఈ ఆసుపత్రి అంటే అంత ఖర్చుతో కూడుకున్న ఈ యొక్క క్యాన్సర్ యొక్క వైద్యాన్ని పేదలకు కూడా అతి తక్కువ ధరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని ఆవిడ కోరిక ఆ కోరిక మేరకు అదే నాన్నగారు ఆ తర్వాత ఎంతోమంది దాతలు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది ఇటీవల జహీరాబాద్లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్ సందర్శించిన మంత్రి కేటీఆర్ మహీంద్రాజీ మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేసేందుకు నేను రెడీ అంటూ మహీంద్రా కంపెనీకి చెందిన ట్రాక్టర్ ముందు నిల్చొని ఫోజులు ఇస్తున్న ఫోటోలను ట్విట్టర్లో కేటీఆర్ పోస్ట్ చేశారు కేటీఆర్ చేసిన ట్వీట్కు రిప్లైగా ఆనంద్ మహీంద్రా సరదాగా సమాధానమిచ్చారు మీరు కెమెరా ముందుకొస్తే రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్ మిమ్మల్ని తమ వైపు లాగేసుకుంటుందంటూ ఆయన చమత్కరించారు దీనికి సమాధానంగా సర్ మీకు ఇంకెవరు దొరకలేదా అంటూ ఓ స్మైలీ ఎమోజీని షేర్ చేస్తూ కేటీఆర్ ఫన్నీ వేలో మళ్లీ రిప్లై ఇవ్వటం కోసమెరుపు బలవంతంగా భూమిని గుంజుకోవడం బక్క రైతుపై లాఠీ జుల్పించడం కేటీఆర్ దీనిని అభివృద్ధి అంటారా అరాచకము అంటారా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇటీవల సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ భూ నిర్వాసితులను తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలోనే ర్యాలీగా వచ్చిన భూ నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో లాఠీ చార్జ్ చేశారు ఈ దాడుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ రకమైన కామెంట్ చేశారు భూమిని త్యాగం చేసే రైతులకు లాఠీ దెబ్బలు లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్ కార్పెట్లా అని దుయ్యబట్టారు
ఫిలిం చాంబర్ కు తెలుగు ఫిలిం ఫెడరేషన్ లో సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫెడరేషన్ సభ్యులు మంత్రి తలసానితో భేటీ అయ్యారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కరోనాతో వేతనాలు పెరగలేదన్నారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయని ఇరు వర్గాల్లో పంతాలు పట్టింపులకు పోవద్దన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరగాలని మంత్రి తలసాని తెలిపారు. ఇరు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. దీంట్లో ఏంటంటే షూటింగ్స్ ఆపాలని ఆపొద్దని రకరకాలుగా జరుగుతున్నటువంటి వాళ్ళేమో షూటింగ్లు ఆగినాయని వాళ్ళు చెప్తారు, షూటింగ్ ఎక్కడ ఆపలేదని వీళ్ళు చెప్తారు. బట్ ఏదేమైనప్పటికీ నేను వాళ్ళకి వీళ్ళకి చెప్పింది మధ్యాహ్నం 12 గంటలకు కూర్చోమని చెప్పిన, ఏదైనా కానీ సామరస్యంగా ఈ సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి ఇరు వర్గాలకు కూడా నేను సూచించిన. ఇక్కడ వైపు వీళ్ళకి కానీ నష్టం జరిగినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందుకే పంతము పట్టింపులకు పోకుండా మ్యూచువల్గా కూర్చొని సెటిల్ చేసుకోవాలని చెప్పి. వరంగల్ జిల్లా కీలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఓ బైకు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఇల్లందు గ్రామానికి చెందిన సుధాకర్, వర్ధన్నపేటకు చెందిన గణేష్ గా గుర్తించారు. వివాహ విందు కోసం వరుడి తమ్ముడు బైక్ పై కూరగాయలు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీంతో ఆ పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ నయాగార జలకలను సంతరించుకుంది. కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని బుగత జలపాతం నిండుగా ప్రవహిస్తూ కనువిందు చేస్తోంది. గత ఏడాది జూన్ మొదటి వారంలోనే కనువిందు చేసిన జలపాతం ఈ ఏడు ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు ప్రారంభం కాకపోయినా జలపాతం ఉరకలేస్తోంది. బుగత జలపాతానికి జలశోభ రావడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. మెదక్ జిల్లా చేగుంటలో ఎస్ఐ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలు మరియు సైబర్ నేరాలపై నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం చేగుంట పోలీస్ స్టేషన్ ముందు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలని, ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాల నియంత్రణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు చెప్పరాదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సొసైటీలో రకరకాలుగా జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఫ్రైడ్స్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, రకరకాల మోసాలపైన వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఆ అవగాహనతో పాటు ఈ సందర్భంగా ప్రయాణికులందరికీ మా చేగుంట పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏమనగా, రోడ్డు ప్రయాణంలో టూ వీలర్స్ హెల్మెట్ పెట్టుకోవడం కానీ, ఫోర్ వీలర్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అనేటువంటివి కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెహికల్ డాక్యుమెంట్స్ అనేది సరిగా లేకపోవడం వలన ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లీగల్గా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా హెల్మెట్ వేరింగ్ అనేది టూ వీలర్స్కు చాలా ఇంపార్టెంట్. వీటన్నింటితో పాటు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి కుటుంబాన్ని ప్రాణం కోల్పోతే దాని బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అది వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా అన్ని నియమాలు పాటించి క్షేమంగా గమ్యం చేరుకోవాల్సిందిగా మా మండల ప్రజలందరికీ కూడా మా చేగుంట పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్. చేగుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమర్రి గోవింద్, ఎక్స్ ఎంపీపీ కర్ణా పాండులు మాట్లాడుతూ, ముఖర్జీ స్వాతంత్ర్యం అనంతరం భారతీయ జనసంఘ పార్టీని ఏర్పరిచి ముగ్గురు ఎంపీలను పార్లమెంటుకు అందించారన్నారు. ఒక దేశం ఒక జెండా ఒక ప్రధాని మాత్రమే ఉండాలని, ఆ రోజు నెహ్రూ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా వ్యతిరేకించి బలిదానం చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, నర్సింహులు, సీనియర్ నాయకులు సాయిబాబా, చంద్రమౌళి, సత్యనారాయణ, హరిశంకర్, సాయి ప్రసాద్, భూపాల్ రెడ్డి, హరిచంద్ర నాయకులు పాల్గొన్నారు. చేగుంట మండల పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి మరి వర్ధంతి వేడుకలో నిర్వహించుకున్నాం. వీరు మరి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే మరి నిరంకుశ వ్యవహారాలు ఇచ్చిందో, ఆ రోజు పాకిస్తాన్కి అనుకూలంగా మరి జమ్మూ కాశ్మీర్ను వాడు కలిపే ప్రయత్నంలో మరి పాకిస్తాన్ జెండాను కూడా జమ్మూ కాశ్మీర్లో ఎగిరేయాలి, భారతదేశంలో రెండు జెండాలు, రెండు ప్రధానమంత్రులు ఉండాలి అనే కాంగ్రెస్ విధానం ఏదైతే ఉండేనో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మరి జమ్మూ కాశ్మీర్ని కూడా భారతదేశంలో కలపాలని ఆ రోజు ఆయన కృతనిశ్చయంతో ముందు సాగాడు. ఈరోజు గాంధీ చౌరస్తాలో డాక్టర్ శ్యామాప్రకాష్ ముఖర్జీ గారిది
బలిదాన దినోత్సవం సందర్భంగా వారికి చేగుడల మండలపాటి తరఫున శతకోటి వందనాలు తెలియజేస్తూ నివాళులర్పించడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో ఒకటే జెండా ఒకటే ప్రధాని అని ఏదైతే ఆకాంక్ష పెట్టుకున్నాడో ఆ కలను నెరవేర్చిన నరేంద్ర మోడీ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేడు చేగుంట మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున స్వర్గీయులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు సంఘ వ్యవస్థాపకుడు అఖండ భారతావాన్ని ఏకం చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరి ఈ దేశం కోసం తన ప్రాణాలను అర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో ఒకటే జెండా ఒకటే మతం అనే నిదానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకు ఈరోజు చేగుంట మండలంలో నివాళులు అర్పించడం జరిగింది. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నేడు ఒలింపిక్ డే రన్ను ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్ణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది వరకు క్రీడాకారులు క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన క్రీడా అధికారి నాగరాజు పాల్గొని క్రీడాకారులతో పరిగెత్తి ఉత్సాహపరిచారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఒలింపిక్ డే రన్ను ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్ణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన క్రీడా అధికారి నాగరాజు పాల్గొని క్రీడాకారులతో పరిగెత్తి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది క్రీడాకారులు ఒలింపిక్ రన్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలన్నారు. 130 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న భారతదేశంలో పతకాలు సాధించడంలో వెనుకబడ్డ 7 ఈవెంట్స్ అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్ లో మాత్రమే పథకాలు రావడం కొద్దిగా బాధ అయినా ఇక ముందు మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లి ఎక్కువ పథకాలు సాధించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో చేగుంట క్రీడలకు పెట్టింది పేరని, ఇక్కడి నుంచి అత్యధిక క్రీడాకారులు ఫెన్సింగ్, రగ్బీ, యోగా వంటి క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎక్కువ పథకాలు సాధించారని, వచ్చే ఒలింపిక్స్ లో మన మెదక్ జిల్లా నుంచి క్రీడాకారులు పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారని గణేష్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ పీఈటీ వనిత, జిల్లా పరిషత్ హై స్కూల్ శంకర్ సింగ్, వెంకటేష్, కృష్ణవేణి, పీఈటీ బాలరాజ్, మోడల్ స్కూల్ సుధిష్ణ, పూర్ణయ్య, గీతా స్కూల్ నవీన్, గోవింద్, శ్రీకాంత్, ప్రజ్వేల్ కుమార్, తరుణ్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఉత్సాహంగా ఒలింపిక్ టార్చ్ పట్టుకొని చేగుంట వీధులకుండా రన్ చేయడం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా క్రీడలను మన భారతదేశంలో క్రీడలు 100 కోట్ల పైగా పైచిలు జనాభా ఉన్న మన భారతదేశంలో క్రీడా మెడల్స్ వచ్చేసరికి 9 ఉన్నాయి. అట్లా కాకుండా ఈసారి మొట్టమొదటిసారిగా 7 గేమ్స్లో మెడల్స్ రావడం జరిగింది. హాకీ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, అలాగే అథ్లెటిక్స్ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, ఈ రకంగా మనకు మెడల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిసారి అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా 87 మీటర్లు జావలిన్ విసిరి మన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మన టోక్యో ఒలింపిక్స్ క్రీడ అనేది 1876లో మొదలైంది. అప్పటి నుంచి 393 వరకు క్రీస్తుపూర్వం వరకు జరిగింది. ఒలింపిక్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఫ్రాన్స్కు చెందిన డీకుపట్ అనే వ్యక్తి జమీందారు, ఆయన 1896లో ఈ ఆధునిక ఒలింపిక్స్ స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి నిరంతర ఆగం జరుగుతుంది. మధ్యలో ఒకసారి 1916లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఆగిపోయింది. తర్వాత 2వ ప్రపంచ యుద్ధం 44లో ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి కూడా నిరంతర ఆగం జరుగుతుంది. ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రయాంగర్, ఫాస్టర్, హయ్యరు అనేది ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు విద్యావంతులు కావాలని, దృఢంగా ఉండాలని ఆయన కోరిక. ఎవ్రీబడి, వీఆర్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ డే. సో ఐఎమ్ హోల్డింగ్ ఒలింపిక్ టార్చ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హోల్డ్ ఇట్. సో వీఆర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్. వీఆర్ రిప్రజెంటింగ్ దిస్ ర్యాలీ టుడే. అండ్ సో ఫిజికల్లీ ఇఫ్ వీఆర్ ఫిట్, మెంటలీ ఆల్సో విల్ బి ఫిట్. సో ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్. అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్. నాట్ ఓన్లీ స్టడీస్, ఈవెన్ స్పోర్ట్స్ షుడ్ బి గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ ఆల్ ది స్కూల్స్. Mentally they really become fit, and they all should represent our country in different Olympics in different games. Long live sports. Thank you. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కొల్చారంలో బలిదాన దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కొల్చారం శక్తి కేంద్రం ఇన్ఛార్జి మరియు బీజేపీ మండల ఉపాధ్యకులు డొంకెన మల్లేష్లు మాట్లాడుతూ, ఆయన మన దేశంలో కాశ్మీర్లో 2 జెండాలు, 2 విధానాలు, 2 ప్రధానులు ఉండడం సబ్బు కాదని, ఇది చట్ట విరుద్దమని, ఇది నచ్చకనే తాను ఉద్యమం చేస్తూ తన ప్రాణాలను సైతం బలి ఇచ్చిన గొప్ప వ్యక్తి అని, అతని కళ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో తీరిపోయిందని
కొనియాడారు. ఇదే ఉత్సాహంతో ప్రతి బీజేపీ కార్యకర్త తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పాల్వంచ రాజశేఖర్, జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ చౌరిగారి భాస్కర్, కొల్చారం బూత్ కమిటీ అధ్యక్షులు తమ్మలి సంతోష్, తిమ్మన్న గారి అనిల్, డొంకెన స్వామితో పాటు మండల నాయకులు ముత్యం రఘుకుమార్, కమ్మరి హరీష్, సాయం సృజన్, పాల్వంచ దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 1953 జూన్ 23వ తేదీన కాశ్మీర్లో రెండు జెండాలు, రెండు ప్రధానులు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, ఇది మనకు నడవై ఒకే దేశం ఒకే జెండా అనే నినాదంతో ఆయన ప్రాణత్యాగం చేశారు. కాబట్టి మనము ఆయన దేశం కోసం చేసిన ఈ త్యాగాన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతిని మన కొల్చారం మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! హైదరాబాద్ ఉప్పల్ చిల్కా నగర్ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో సోదాలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ మిస్ అయ్యారు. అయితే రాధను నక్సల్స్ ఛేదించాలని శిల్పపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అడ్వకేట్ శిల్ప ఇంటితో పాటు సిపిఎం నేత దేవేంద్ర, అంబేద్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షులు బండి కిరణ్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. తన కూతురిని బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని రాధ తల్లి ఆరోపించారు. అలమటు పెడుతున్నారు, ఎందుకంటే మాట్లాడే వ్యక్తులపై ఈరోజు జరుగుతున్న అంశాలు మనకు తెలిసిన విశాఖపట్నంలో కేసు బుక్ అయి 4 సంవత్సరాలు అయింది, కానీ ఇది ఎన్ఐఏ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ రిలీజ్ చేసిన దాంట్లో ఇంత సడన్గా అసలు మాకు తెలియకుండా ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ ఇంటి మీదకి వచ్చేసి పొద్దున 6 గంటలకు మహిళలు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, వెంటనే వచ్చేసి దాడి చేసేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా చెల్లాచెదురు చేసేసిన పరిస్థితులు, ఎస్ఎస్సీ బీసీ మైనార్టీల కోసం ఆమె ఇప్పుడు కొట్లాడుతున్న పరిస్థితులు, కానీ అన్నీ వదిలేసి ఉన్న వారిపై కూడా ఇలా కేసులు పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇలా చేయడం అనేది చాలా మట్టుకు మేము దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర టీకే దారుల యూనియన్ ను నిజాంపేట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నూతన కమిటీను ఎన్నుకున్నారు. మెదక్ జిల్లా బీడీ టీకేదారుల యూనియన్ అధ్యక్షులుగా చల్మేటి నరేందర్, ఉపాధ్యక్షులుగా ఆంజనేయులు, కార్యదర్శిగా ఎం నరేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీను, కమిటీ సభ్యులుగా రవి, విఠల్, తిరుమల్, నానాగౌడ్, నర్సింహులు, సిద్ధరాములు, సంతోష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మెదక్ జిల్లా టీకేదారుల యూనియన్ గౌరవ అధ్యక్షులు బాలమణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రమ, రాష్ట్ర టీకేదారుల యూనియన్ అధ్యక్షులు మెట్టు సిద్ధరాములు, ఉపాధ్యక్షులు గోపాలస్వామి పాల్గొన్నారు. అన్ని కేటగిరీ కార్మికులకి ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్కి. అట్లాగే బీడీ కమిషన్దారులుగా ఉండేటటువంటి టీకేదారులకు కూడా కమిషన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మొన్న 20వ తారీఖు యజమాన్యాలతో బీడీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషను అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అట్లాగే సిఐటియు టీకేదారి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు, గోపాలస్వామి గారు కూడా చర్చల్లో పాల్గొని వాళ్ళ కమిషన్ పెంచుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి చర్చల్లో బీడీ వర్కర్స్, అట్లాగే బీడీ ప్యాకర్సు, నెలసరి ఉద్యోగులకు కూడా వేతన అగ్రిమెంటు, నూతన వేతన అగ్రిమెంట్ జరిగింది. బీడీ ప్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నదాని మీద 2800 రూపాయలు పెరిగింది. నెలసరి ఉద్యోగులకి 1500 రూపాయలు పెరిగింది. అట్లాగే ఈ బీడీ వర్కర్స్ 1000 బీడీ మీద 3 రూపాయలు పెరగడం జరిగింది. ఈ పెరిగింది కూడా మే 1 నుంచి అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా టీకేదారులకు సంబంధించినటువంటిది వాళ్ళ బడ్జెట్ ఏదైతే డిపాజిట్ ఉందో, డిపాజిట్ ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ, ప్రమాద బీమా సౌకర్యం కానీ, ఈ పెండింగ్ డిమాండ్ల మీద కూడా భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతు బంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు ప్రభుత్వం జమ చేయనుంది. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీకి చెందిన మార్కు స్వప్న, రమేష్ సాగర్ దంపతుల కుమార్తె హేమలత వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తెమటలు అందచేసి అండగా నిలిచారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 96 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిలకు పుస్తెమటలు బహూకరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు.
నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, పిఏసీఎస్ డైరెక్టర్ దేవుని నర్సింహులు, దేవుని ప్రశాంత్, సారుగు నర్సింహులు, మర్కుగు నర్సింహులు, గొల్ల రమేష్, పోచమ్మ లక్ష్మణ్, కర్రి నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు కనుక రామాయణపేటలో ఇప్పుడు ఎదిగిన పిల్లవాడు కనుక మరకు రమేష్ కూతురుకు పుష్పమటలు ఇవ్వడం జరిగింది. ఈ 96వ కార్యక్రమం జరిపిండు కావున దయచేసి వాళ్ళు ముద్రా సంఘం కూడా ఆయనకు ముద్రా సంఘం కూడా వాళ్లకు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ వందగానే మరి ఇలా వాళ్ళను దేవుడు కాపాడగలరని చెప్పి ప్రార్థిస్తున్నాను. అంజనేయులు గారికి నా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతమందికి ఏ కులము మతము లేకుండా మంచి ఒక ప్రోగ్రాం ఎంచుకొని ఒక ఇది 96వది మరకు రమేష్ వాళ్ళ కూతురు స్వప్న మన హేమలత కూతురు వివాహానికి పుష్పమటలు అందజేసి ఇచ్చేయడం చాలా గొప్ప. ఇటువంటి ఎన్నో చేయాలని చెప్పేసి రామాయణపేటకు చెందిన అన్ని కులాలు మతాలు ఏ మతం కాదు కులాలకు సంబంధించింది ఎటువంటి కాకుండా అందరం కలిసిమెలిసి ఉండి ఇటువంటి వ్యక్తికి మాతో రామాయణపేట కాదు పక్క పొట్టి మండలాలు ఇంకా 4-5 మండలాలు కానీ ఎటువంటివి కానీ మేము బాగా ఎందుకంటే కోరుతున్నాము. దృష్టికి ఎవ్వరూ తీసుకపోయినా కులము అనేది లేకుండా అందరికీ సహకరిస్తుండు అనే లేకుండా అన్నదానాలు చేస్తుండు. ఇంకొకటి ఏంటంటే ఆయన దృష్టికి తీసుకురండి తీసుకొచ్చేదాకానే తీసుకొస్తే ఏ రకమైన ఏ కులము ఆ కులం అనేది ఇవ్వాలి బీద వాళ్ళకి ఇవ్వాలకైనా సహకరిస్తాడు. అంజనేయులు రామాయణపేట ఎర్రం అంజనేయులు ముద్రాజ్ ప్రెసిడెంట్ను అయినా మనము ఇంతకుముందు కూడా మేము ఒకప్పుడు నేను సైకిల్ దొక్కి ఏదో మన తగ్గట్టు ఓదా తగ్గట్టు మనం అంత అప్పుడు బాగా కష్టపడి మనం పైకి వచ్చిన వాళ్ళం. ఇప్పటికి కూడా భగవంతుని కృప అది దేవుని తల్లిదండ్రి కృప మనము అంత పూర్తి అది చేసినాం భగవంతుని వాళ్ళ అన్ని సేవ కార్యక్రమాలు కానీ అన్నదానాలు కానీ లేదా గోపురాలకు చందాలు కానీ ఏ కార్యక్రమమైనా ముందు ముందు అన్నీ చేస్తున్నా. ఇది కూడా పుష్పమటలు కూడా నాకు ఆలోచన ఎట్లా వచ్చిందంటే ఒక బాధ నేను ఆ బాధ ఎప్పుడు చెప్పుకోవాలి అంటే 101 వీళ్ళంతా సన్మానం చేస్తాన్న రోజే నా బాధ ఏందనే చెప్పగలుగుతా నేను. సదర్ సంఘం ప్రెసిడెంట్ గారు మరి సంఘ సేవకుడు ఆయన మరకు శంకర్ బిడ్డ కుమార్తె హేమలత పెళ్లికి పుష్పమటలు ఈరోజు అందజేసిండు. ఇంతకుముందు వారం రోజుల ముందు రాయలపూర్ గ్రామంలో 95 చేసిండు 95 పుష్పమటలు ఇచ్చిండు. ఈ రోజుకు ఇప్పటికీ 96 పుష్పమటలు ఇవ్వడం జరిగింది. దానం చేస్తాడు మరి గిఫ్ట్ ఇస్తుంటాడు చేస్తుంటాడు మరి అటువంటి వ్యక్తిని మనం అందరం ఆదరించి దగ్గర తీసి మరి మనం కూడా మనంత సహకారం ఆయనకు అప్పగించాలని కోరుకుంటూ ముగించుకుంటాం. అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. వరదల ధాటికి ఇప్పటి వరకు 100 మందికి పైగా చనిపోయారు. గౌహతి సిల్చూర్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు బ్రేక్ పడింది. గత 2-3 రోజుల నుంచి వర్షాలు తగ్గినా వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ఊళ్ళలో అయితే బోట్లు వేసుకుని తిరగాల్సి వస్తోంది. గత 2 రోజులుగా రామాయంపేట మున్సిపాలిటీలో తీవ్రస్థాయిలో విద్యుత్ అంతరాయం ఉండటం వల్ల చిరు వ్యాపారులు మరియు ప్రజలు ఇబ్బందులకు తలెత్తుతున్నాయని వెంటనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ ఏఈ పెంటయ్య నాయకు రామాయంపేట మండల బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ పెంటయ్య నాయకును వారు వివరణ కోరగా గత 2 రోజులుగా వర్షాలు కురవటం వల్ల కరెంటు పోళ్లు విరిగిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు శంకర్ గౌడ్, మండల బీజేపీ అధ్యక్షులు శివరాములు, బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి నరేందర్, బీజేపీ నాయకులు కార్తీక్, రమేష్, చింతల శేఖర్, శ్రీనివాస్, దయానంద్ రెడ్డి, ఎల్లంగౌడ్, వడ్ల శ్యామ్ తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మండల మొత్తం చూసినట్టుంటే కరెంట్ సమస్యలు బాగా ఏర్పడుతున్నాయి. ఎందుకు అని చెప్పేసి అంటే ఏదైతే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ముందు చూపకుండా ఏదైతే స్తంభాలు బాగున్నాయా సమస్యలు బాగున్నాయా వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే బాగుండేది. ఈ ఎట్లా వర్షం వస్తుంది కాబట్టి ఈ గాలి తుఫాను వస్తాయి కాబట్టి పోల్ కొన్ని పాత పోల్ కానీ వైర్లు కానీ పాత వైర్ ఎక్స్పైర్ వైర్లు కానీ లేదంటే పోల్ పైన చూసుకోకుండా ఈరోజు నా డిస్టర్బెన్స్ అయ్యి కరెంట్ డిస్టర్బెన్స్ బాగా అవుతుంది. అదే విషయంలో మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొన్ని పోళ్లు చాలా తక్కువ కిందికి ఉన్నాయి. ఒక వరి పొంట వేసుకుంటే కిందికి ఉన్నాయి సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు దృష్టి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా
ఎవరైతే కరెంటు పోర్లు తంబాలు ఉంటాయో మళ్ళీ ఎక్కడనే చెట్లు పెడుతున్నారో అక్కడనే చెట్లు పెరుగుతున్నాయి. అక్కడ కొమ్మల దగ్గర బాగుంటుంది, అక్కడ వైర్లకు డిస్టర్బెన్స్, కరెంట్ డిస్టర్బెన్స్ చేస్తుంది. ఆ సమస్య ఒక మేము వీళ్ళకు దృష్టి తీసుకురావడం జరిగింది. మీరు దయచేసి ఈ రైతులు పంటలు వేసుకున్న టైంలో ఈ కరెంటు పోకుండా చూడాలని చెప్పేసి మేము ఇంత పత్రిక ఇవ్వడం జరిగింది. తక్షణమే ఇన్ని రోజులు గంటల గంటల కాకుండా తక్షణమే ఎంక్వైరీ చేసి డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని చెప్పేసి కోరడం జరిగింది. భారత భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే మన చక్క నుంచి కోరడం జరిగింది. గత రెండు రోజులు అనగా నిన్న మొన్న ఈ మొన్నటి రోజు విపరీతమైన గాలి విపరీతమైన వర్షం పడి రెండు ఒక పోలి పని అందులో 11K ఒకటి టౌన్ సంబంధించింది, 20 కూడా టౌన్ సంబంధించింది. పోలికి చెట్లు పడి కొద్దిగా సప్లై డిస్టర్బెన్స్ అయింది. నైట్ 12 వరకు ఉండి అది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ రోజు కొద్దిగా ఫిట్ ప్రాబ్లం ఉంటే అది చెక్ చేసుకుంటా. రెండో రోజు కొద్దిగా సప్లై డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ ఆల్టర్నేట్గా వేరే ఫిట్ మీరే వేరే పవర్ ట్రాన్స్ఫార్మర్ వేసి సప్లై రీస్టోర్ చేసినా డిస్టర్బెన్స్ అయినందుకు వచ్చి కొద్దిగా జరిగిన ప్రాబ్లం మీద కొద్దిగా వివరణ ఇవ్వాల్సిందిగా పోతే నేను ఏది చెప్పాను. రెండు రోజులు సప్లై డిస్టర్బెన్స్ చిన్నారుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి కలిగించిందని, కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మద్దనరెడ్డి అన్నారు. నిన్న పొలంలో తీసిన నీటి గుంతలో పడి మృతి చెందిన ఇద్దరు చిన్నారులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ప్రమాదం జరిగిన స్థలాన్ని మదన్రెడ్డి పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మంజులా సత్యనారాయణ గౌడి, ఎంపీటీసీ ఉదయ వేమారెడ్డిలు పాఠశాలకు ప్రహారీ గోడ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మదన్రెడ్డి పాఠశాలకు కంచెను ఏర్పాటు చేయాలని, నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనా, స్థానిక సర్పంచ్ మంజులా సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ ఉదయ వేమారెడ్డి, సొసైటీ చైర్మన్ కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఐఏ అదుపులో హైకోర్టు అడ్వకేట్ శిల్ప, మెడికల్ స్టూడెంట్ ను మావోయిస్టుల్లోకి పంపారనే కేసులో విచారణ. సినీ కార్మికుల సమస్యలను సినీ ఫెడరేషన్ పరిష్కరించాలి, రెండు వర్గాలకు పంతాలకు వెళ్లొద్దన్న తలసాని. చేగుంట మండల కేంద్రంలో ఒలింపిక్ డే రన్, 1000 మంది వరకు పాల్గొన్న క్రీడాకారుడి క్రీడాకారులు. జిల్లాల వ్యాప్తంగా జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్, నివాళులు అర్పించిన బీజేపీ నేతలు నాయకులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.